హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛాంపెన్షిప్ వీడియోలో కరోనా ఎఫెక్ట్తో తెలంగాణలో విద్యా సంస్థల బంద్కు సంబంధించి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్తో వీడియోనే పోస్ట్ చేయడం జరుగుతుంది సో చూసినట్లయితే ఈరోజు ఈవినింగ్ వచ్చిన బిగ్ బ్రేక్ న్యూస్ ప్రకారం మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు మూతపడనున్నాయి రేపటి నుంచి అనగా మార్చి ట్వంటీ ఫోర్త్ నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలు కళాశాలలు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇందరెడ్డి గారు ప్రకటించారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు దీనిపై అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన కూడా చేయడం జరిగింది సో చూసినట్లయితే విద్యార్థులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి సభ్యరా ఇంద్రరెడ్డి గారు వివరించారు అయితే ఆన్లైన్ తర్వాత నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు అన్ని విద్యా మూసివేసి ప్రకటించగా ఒక్కో వైద్య కళాశాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్య రీత్యా కరోనా వ్యాప్తి అరికట్టడంతో భాగంగా తాత్కాలికంగా మూసివే మూసివేస్తున్నట్లు మంత్రి సబితా రెడ్డి గారు వెల్లడించారు కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణ సర్కారు అప్రమత్తం అవుతుందని పాక్షిక లాక్డౌన్ మరియు రాత్రిపూట కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది సో మొత్తంగా అప్డేట్ ప్రకారం చూసినట్లయితే రేపటి నుంచి అనగా మార్చి ట్వంటీ ఫోర్త్ నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలు కళాశాలకు సంబంధించి డిగ్రీ బీటెక్ పీజీ సంబంధించి ఎంబీఏ అన్ని కళాశాలలు కాలేజీలు మరియు పాఠశాలకు సంబంధించి మూసివేస్తున్నట్లు ఈ విధంగా విద్యాశాఖ గారు అయితే వెల్లడించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్ వచ్చి ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అప్డేట్ మరియు బీటెక్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అప్డేట్ మరియు టెన్త్ క్లాస్ సంబంధించి బోర్డు ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ముందుగా బిఎస్కే ఎడ్యుకేషన్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది మిస్ కాకుండా ఉన్నట్టే మన ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్